ప్రధానంగా సిరిసిల్ల అంటేనే పౌర్ణమి పరిశ్రమకు పెట్టింది పేరు. తెలంగాణ రాకముందు ఆంధ్ర ఉన్నప్పుడు కూడా సిరిసిల్లకు ఉండే ప్రత్యేకత పౌర్ణమి పరిశ్రమకు రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్న పరిశ్రమను కాపాడడం కోసం అప్పుడు నాయకులు ఇప్పుడు నాయకులు ఏదో చేసామన్నారు, కానీ చేసింది ఏమీ లేదు. చెప్పడం ప్రచారం ఎక్కువ, ఫలితం తక్కువ అనే పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా నేను ఒకటే, మన కమ్యూనిటీ పరంగా ఉన్నప్పుడు కులాన్ని మీరు గౌరవించినప్పుడు కులం గురించి ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడండి. కులం సమస్యలను పక్కకు పెట్టి పార్టీ సమస్యలను ఫోకస్ చేసి వాళ్ళేదో మనం ప్రకటనలు చేయగానే పటాకులు కాల్చుకున్నాడు, మీకు మీరే ఎగురుడు, మీకు మీరే దుంకుడు. ఇది కాదు, సమస్యలు ఉన్నప్పుడు, సమస్యల గురించి మాట్లాడినప్పుడు, సమస్యలు మన ఫలితాలు దొరికినప్పుడు, పరిష్కారం దొరికినప్పుడు పార్టీ చేయలు పటాకులు కాల్చుడు కాదు, ప్రజలు కాలవాలి. ప్రజలు కాల్చినప్పుడు నిజమైన అది ఒక గౌరవంగా ఉంటుంది, దానికి నిజమైన పండుగలాగా ఉంటుంది. మీకు మీరు కాల్చుకుంటే ఇది పండుగలు కావు. నేను ఒకటే, ఎప్పుడన్నా మీరు అంటే వ్యక్తిగతంగా ఎవరు నాకు శత్రువులు కాదు, నేను ఎప్పుడు కూడా మీతో స్వయంగా మాట్లాడినా అంటే నేను రాయగలిగింది రాసిన ఒక పత్రిక ఎడిటర్ కానీ, జాతీయ పరిషత్ ఆర్గనైజేషన్లో ఎప్పుడు నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా నేను వివరించలేదు. విషయం వస్తే ముక్కు సూటిగా మాట్లాడిన తప్ప నేను ఏదో దాపరికంగానే మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు నిజంగా ఇక్కడ సమస్యలు ఉన్నాయనుకున్నప్పుడు, మనం బలవంతులు అనుకున్నప్పుడు పార్టీకి మీరు వ్యక్తిగతంగా ఉంటే ఉండండి, పార్టీలో మీకు నమ్మకం ఉంటే మీరు ఏ కార్యక్రమాన్ని చేసుకోండి, దాన్ని మేము వ్యతిరేకించాం. కానీ కులం సమస్యలు వచ్చినప్పుడు, మీరు కుల ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏ నాయకునైనా నిలదీయకపోతే ఆ పార్టీలో మీరు ఉండడం దండగా, అదే మీరు ఏదైనా సందర్భం అనుకుంటే మీకు బాధ అనిపిస్తే, మీరు న్యాయం చేయనప్పుడు పదవులకు రాజీనామా చేస్తే మీకు గౌరవంగా ఉంటుంది.